ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం జరిగింది. హోదా సాధిస్తారని ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టారని, కేంద్రంతో పోరాడి హోదా సాధించాలని టీడీపీ సలహా ఇచ్చింది. అయితే చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వటం సరికాదంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. చేసిన తప్పును సరిదిద్దుకుని బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్తుందని చెప్పి కోరుకున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు మ్యాండేట్ కూడా దాని మీద ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీకి 50% జనాభా ఓట్లు వేసినా, తెలుగుదేశం పార్టీకి 40% జనాభా ఓట్లు వేసినా, మిగతా పార్టీలకి ఓట్లు వేసినా సరే ప్రత్యేక హోదాని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. అందుకే వైఎస్ఆర్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించమని చెప్పి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్పున మొన్న మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సాధించమని చెప్పి మీకు కోరుతున్నాం అధ్యక్ష. ఇది ఒక సలహా తీసుకోమని చెప్తున్నాం. ఏ ప్రత్యేక హోదా మనకు రావాల్సి ఉందో దాన్ని వదిలిపెట్టేసి ప్యాకేజ్ కావాలని ప్యాకేజ్ తీసుకొని, ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఆ వచ్చిన ప్యాకేజ్ కు అది ఏం ప్యాకేజ్ వచ్చిందో వాళ్ళకే తెలుసు అధ్యక్ష. దానికి మళ్ళా ఇక్కడ తీర్మానాలు చేసి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ప్యాకేజ్ వీళ్ళు మాట్లాడుకొని వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని పొగిడి ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో డ్యామేజ్ రాష్ట్రానికి చేసి ఈ రోజు ఆ డ్యామేజ్ ను చాలా సునాయాసంగా సులభంగా మీరు చేయండి రాష్ట్ర ప్రజలందరి తరఫున అని చెప్పడం మాత్రం అది భావ్యం కాదని చెప్పి నేను భావిస్తాను అధ్యక్ష. మేము ఖచ్చితంగా వేర్ కమిటెడ్. తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలు వింటూ ఉంటే సత్యమేవ జయతే నినాద సాక్షిగా కింద మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభించే విధంగా అన్ని సత్యదూరమైన మాటలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష, ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు అని మాట్లాడిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి మేమందరం కూడా చెప్పామని చెప్పని మళ్ళీ మోసం చేస్తున్నారు అధ్యక్ష. గిల్లకుండానే గిల్లి గిల్లించుకునే పరిస్థితిలో ఉన్నాం. మేము గిల్లకుండానే గిల్లించుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఆలోచించండి చెప్పండి అధ్యక్ష. తమరు పైన సత్యమేవ జయతే ఆరిపోయి ఉంది అధ్యక్ష. నేను మాట్లాడే మాట ఇది ఆరిపోయింది అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే వాళ్ళు అంత విధానం లోపభూస్తున్నాం. మేము ఇవాళ సానునయంగా రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అప్పుల సాధన కోసం మీరు హోదా అంటారా ప్యాకేజ్ అంటారా దేని సిద్ధంగా ఉన్నాం. మీరు సార్ మీకు అడిగారు ఆ రోజున అత్యధిక మెజార్టీ తెస్తే పార్లమెంట్ సభ్యుల్ని అసెంబ్లీకి ఇస్తే మేము హోదా సాధిస్తామని సాధించండి. మేము సహకరిస్తాం. వస్తే మంచిదే, సీమాంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఒకసారి పర్యవసానాలు కూడా అధ్యక్ష, ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేబినెట్ నోట్ పెట్టారు మన్మోహన్ సింగ్ గారు. తర్వాత ఇస్తామని చెప్పి మోడీ గారు ఢిల్లీ మనకి తిరుపతి వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ మనకి ఇవాళ మిత్రపక్షంగా ఉన్నా కూడా అనేక సార్లు రిక్వెస్ట్ చేసినా ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు తరచూ అడుగుతానే ఉంటాం పోతూనే ఉంటాం అడుగుతా ఉన్నట్టుగానే అడుగుతూనే వచ్చాం అధ్యక్ష. మాకు న్యాయం జరగల, జరగకపోగా తప్పుదారి పట్టించారు. మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, సమానమైన ప్యాకేజీ ఇస్తాం, మీకు పూర్తిగా అన్ని విధాలు ఎక్కడ నోటు లేకుండా చేస్తామని అరుణ్ జైట్లీ గారు చెప్పారు అధ్యక్ష. ఒకసారి కావాలంటే నోటు కూడా ముఖ్యమంత్రి గారు పంపిస్తాం ఆ రోజు చెప్పింది. ఆ రోజు చెప్పి ప్యాకేజ్ దాకా వచ్చి మరలా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోవాలి అధ్యక్ష. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకుంటే మీరు అప్పు తెచ్చుకుని తర్వాత చూస్తాను. గవర్నమెంట్ వారికి అప్పు చూస్తారు మాకు తెలియదు. ఇవాళ ఈ పరిస్థితుల్లో మేము ఒకటే చెబుతున్నాం, మీరు సాధిస్తామన్నారు, మేము సాధించలేకపోయాం, ప్రతిపక్షంలోకి వచ్చాం. సాధించండి, సాధించండి, మమ్మల్ని ఎందుకు మీరు ఇంకా నెప్పిపడాల్సిన అవసరం లేదు. మేము కోరుకున్నాం 2014 మార్చి 2 కేబినెట్ తీర్మానం చేస్తే అప్పటి నుంచి మొట్టమొదటి కనీసం ఒక ప్రస్తావన అంటే వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో లోపల ఢిల్లీలో మనకైతే తెలియదు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వము వీళ్ళు ఇద్దరు మిక్స్డ్ కదా అధ్యక్ష, ఇక్కడిద్దరు అక్కడ, అక్కడిద్దరు ఇక్కడ, ఏం మాట్లాడుతున్నారో మనకైతే తెలియదు. ఎప్పుడైనా మేము అడిగినాము
మొత్తం అందరూ కలిసిపోదాము, అందరూ రాష్ట్రం తరఫున పోదామంటే ఏ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, అంటరాని వాళ్ళని మాదిరి దూరం దూరం పెట్టినారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అంతా కూడా. ఎన్నో సార్లు మేము చెప్పినాం కూడా, మీకు ఏదన్నా ఒకవేళ అవసరం అనిపిస్తే మేము కూడా కలిసి వస్తాం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మార్చి 2, 2014 నుంచి మేలో ఒకవేళ వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే క్లియర్ గా 2015 సెప్టెంబర్ అంటే 1.5 సంవత్సరం తర్వాత మొట్టమొదటి తీర్మానం చేస్తారు అధ్యక్ష. అంతవరకు ఈ ప్రస్తావన లేదు. మా సభా నాయకులు ఏం చెప్పారు, దీన్ని కొద్ది స్ట్రైటన్ చేస్తున్నాం మేము అంటే, మీరు అప్పుడు మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీ కావాలి ప్యాకేజీ కావాలి అన్నారు కాబట్టి అయ్యా ప్యాకేజీని పక్కన పెట్టి మళ్ళీ మాకు ప్రత్యేక హోదా కావాలని స్ట్రైటన్ చేస్తున్నామంటే మీరు మధ్యలో తోరుతారు ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు కూడా నేను మనవి చేస్తున్నా ఒకటే, ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుల్ని అయ్యా నేను పొరపాటున ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని అన్నాను, నన్ను క్షమించండి అని ఒక మాట చెప్పమని అంత సర్దుకుంటుంది, అది చెప్పలేరు. ఏదో చెప్తే ఎలా గుర్తుంది.